హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయశ్రీస్ కిచెన్ అండ్ టిప్స్ ఇవాళ మీరు చూడపోతున్నారు రవ్వ ఉప్మా ఏంటండి రవ్వ ఉప్మా అనగానే చాలా బోర్ కొట్టేసిందా సో రెగ్యులర్గా చేసుకునే ఉప్మా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అస్సలు ఉప్మా అనేది బోర్ కొట్టదు సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోయే ముందుగా జయశ్రీస్ కిచెన్ అండ్ టిప్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదా దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ఒక కప్పు వరకు రవ్వ తీసుకున్నాను ఇది మామూలు సూజీ రవ్వ దీన్ని ఫస్ట్ మనం వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని ఇందులో యాడ్ చేసుకోండి ఈ జీలకర్ర ఫ్లేవర్ ఉప్మాకి చాలా బాగుంటుంది మంచి అరోమా వస్తుంది సో దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా వేయించుకున్న తర్వాత మంటని మీడియంలోనే ఉంచి వేయించుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత ఇందులో మనం పోపు పెట్టేసుకుందాం అంటే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మినపప్పుని కూడా యాడ్ చేసుకుందాం ఇవి కొంచెం ఇలా ఫ్రై అవుతూ ఉండాలి నేను వాడే ఆయిల్ గ్రౌండ్నట్ ఆయిల్ అండి ప్యూర్ గ్రౌండ్నట్ ఆయిల్ సో అందువలనే ఇది నొరగలాగా అనిపిస్తూ ఉంటుంది సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక మూడు వరకు పచ్చిమిర్చి స్లైసెస్ని యాడ్ చేశాను అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం తురుముని కూడా యాడ్ చేశాను ఈ అల్లం అనేది మనం తింటున్నప్పుడు మనకి నో పంటికి తగిలితే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని దీనిని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులోకి మనం అవసరం అనుకుంటే జీడిపప్పులని కూడా యాడ్ చేసుకోవచ్చు అది మన చాయిస్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఉప్మా అనేది సో వీటిని మరీ దోరుగా కాకుండా జస్ట్ అలా మగ్గితే సరిపోతుందండి ఇవి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా క్యారెట్ అలానే బీన్స్ ఇంకా బఠానీలను కూడా యాడ్ చేసాం ఇంకా మన ఇష్టం అండి వెజిటేబుల్స్ ఏ వేసుకున్నా పర్లేదు ఏది లేకపోయినా ఓన్లీ ఆనియన్ వేసుకున్నా కూడా సరిపోతుంది సో వీటన్నింటినీ బాగా మగ్గించుకోవాలి ఇవి మగ్గడానికి ఇలా టేస్ట్కి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసామంటే కూరగాయ ముక్కలన్నీ చాలా త్వరగా కుక్ అయిపోతాయి ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ వరకు కరివేపాకుని యాడ్ చేసి ఫ్రై చేయాలి ఇప్పుడు ఒక లిడ్ పెట్టేసి మంటని మీడియం హీట్లో ఉంచి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు దీన్ని ఇలా మగ్గించుకోవాలి చూసారా మనకిప్పుడు కూరగాయలన్నీ మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజుగా ఉన్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేశాను వీటిని కలిపి ఇలా లిడ్ పెట్టి ఫ్రై చేసేసుకోవాలి అంతే వన్ అంతా కుక్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ని యాడ్ చేసుకుందాం మనం ఒక కప్పు రవ్వని తీసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ మూడు కప్పుల వరకు వాటర్ని తీసుకుంటున్నాను మనకి మరీ పలచగా కావాలనుకుంటే ఇంకొక హాఫ్ కప్పు వరకు కూడా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు లేదా మనకి ఉప్మా పొడి పొడిగా రావాలంటే ఒక రెండున్నర కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ని చెక్ చేసుకొని అవసరం అనుకుంటే యాడ్ చేసుకొని ఇలా లిడ్ పెట్టి ఈ ఎసరుని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు వాటర్ ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న రవ్వని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మంటని సిమ్లోనే ఉంచండి లేకుంటే మాడిపోతుంది ఇప్పుడు కలుపుకుంటూ ఉండాలి లేదంటే మనకి రవ్వ అనేది త్వరగా ఉండలు కట్టేస్తుంది సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత మంటని సిమ్లోనే ఉంచిన తర్వాత దీనిపైన కొద్ది లిడ్డు పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు దానిని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు చూసారా రవ్వంతా చాలా బాగా దగ్గరకు వచ్చినట్లు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుందాం నెయ్యి ఫ్లేవర్ అనేది ఉప్మాకి చాలా మంచి ఇస్తుంది అలానే మంచి స్మెల్ కూడా వస్తుంది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మరసాన్ని స్క్వీజ్ చేసుకుందాం అలానే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి అంతే చాలా టేస్టీగా ఉండే ఉప్మా అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక రెండు నిమిషాల వరకు దానికి రెస్ట్ ఇచ్చేద్దాం సో ఇప్పుడు మనం వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ ఉప్మా అండి ఇలా చేసి పెడితే ఎవరైనా ఇష్టం లేని వారు కూడా తినేస్తారండి సో తప్పకుండా నెక్స్ట్ టైం ఉప్మా చేసేటప్పుడు ఈ ప్రాసెస్లో ట్రై చేయండి మీ అందరికీ నచ్చుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్